మీరు ఈ మధ్యన రైతు సమస్యల మీద కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు, ఎందుకలా? ఇష్టం నాకు. అంటే మన రోజు తినే ప్రతి మెతుకు చాలా కష్టపడితే దానికి ఎన్నో వరదలను తట్టుకొని, ఎన్నో తుఫాన్లు తట్టుకొని, ఎన్నో వర్షాలను తట్టుకొని భూదేవిని చీల్చుకుంటూ పైకి వచ్చిన వరి విత్తనం, ప్రతి ఫుడ్ ఐటమ్ అలాగే వచ్చింది చాలా కష్ట ద్వారా. సో అలాంటి ఫుడ్ని మనం నిర్లక్ష్యం చేస్తూ, అలాంటి ఫుడ్ పండించడానికి ఎవరు ముందు రాకుండా, అదేదో చీప్ పని. నేను రీసెంట్గా ఒక మీకు ఇన్సిడెంట్ చెప్తాను. విజయవాడ అక్కడికి వెళ్ళానండి, విజయవాడ రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక బాయ్ కుర్రాడు ఉన్నాడు, అది శ్రీకన్యానా ఏదో రాజమండ్రిలో ఫేమస్, శ్రీకన్య అండి, శ్రీకన్య, శ్రీకన్య మెయిన్ బ్రాంచ్. దాంట్లో కుర్రాడు ఉన్నాడు, డిప్లొమానా పాలిటెక్నిక్ ఏదో చదువుతున్నాడు. రెస్టారెంట్ రెస్టారెంట్ శ్రీకన్య రెస్టారెంట్ లోపలికి తినేసి ఎంత అయిపోయింది అనే ఫోటో అని తీసుకున్నాడు. చూడగానే లేతగా ఉన్నాడు కుర్రాడు. ఓకే, చిన్నపిల్లడు ఎందుకు పాపం పని చేస్తాడు, నన్ను ఏం చేస్తారని అని చదువుకున్నాను. అవునా, సూపర్ రా, బాగా చదువుకున్నా చదువుకున్నాను. అమ్మ నన్ను ఏం చేస్తారు, ఏదో ఫార్మర్స్ అన్న, వ్యవసాయం వ్యవసాయం చేసుకో. ఊరే ఏదో వ్యవసాయం అని అంత చీప్గా చెప్తున్నాంట్రా, వ్యవసాయం చేస్తారని చెప్పు, గర్వంగా చెప్పు. ఈ ప్రపంచంలో అత్యంత అత్యంత గొప్పదైన వృత్తి ఏదైనా ఉందంటే అది ఒక వ్యవసాయమే. వ్యవసాయం మించిన వృత్తి ఏది పుట్టలేదు, పుట్టదు కూడా. ఏదైనా ఆగిపోతే బతకగలం, కానీ వ్యవసాయం అది ఆగిపోతే మట్లే కలిసిపోతాం, మట్లే కలిసిపోతాం, సింపుల్. సో అందుకని చెప్పాను అడిగి, ఎప్పుడు చెప్పు, ఎవడని అడిగితే ఎలా చెప్తా అంటే వ్యవసాయం చేస్తున్నా చాలాగా చెప్పు, అది కూలీ కానీ వ్యవసాయం కానీ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పండిస్తున్నారా, పండిస్తున్నారంటే మనల్ని ఒక విధంగా పెంచుతున్నట్టే, మనల్ని పోషిస్తున్నట్టే, అది నిజంగా సేవ. మట్టి పిసికి ఆ ఎండల్లో, ఆ వర్షాల్లో, ఆ తేమలో అంతంత ఒరిసిపోయి, కాలు ఒరిసిపోయి, నీళ్ళు పొద్దున్న సాయంత్రం వరకు ఏంటండి అసలు. కానీ అంత గుర్తింపు లేదండి మన భారతదేశంలో. మన భారతదేశంలో వ్యవసాయం అంటే దానికి సంబంధించింది ఏమి ఇవ్వట్లా, కరెక్ట్గా ఇవ్వట్లే. గిట్టుబాటు ధర కూడా లేదు, గిట్టుబాటు ధర రేట్లు లేవు. డైరెక్ట్గా మీకు తెలిసిందే కదా, అక్కడి నుంచి ఇంకా మా కొలగొట్టేస్తున్నారు రైతులు, జేబులు కొలగొట్టేస్తున్నారు. మీడియేటర్స్ ప్రాబ్లం అయిపోతుంది. కొనే బస్తా రేటు వేరు, అలా మీ రేటు వేరు, వాళ్ళకి ఇచ్చేది వేరు, చివరికి మన చేతికి వచ్చేసరికి ఇంకా పెరుగు, ఇంకా పెరుగుతుంది. ఈ పెరిగిన రేటు పోనీ వాళ్ళకి జేబులకి వెళ్తుందా? లేదు. మధ్యలో ఒక పది రకాలు ఉంటాయి. లేదు, అది ఫార్మింగ్తో పోల్చుకుంటే వ్యవసాయానికి కావాల్సిన ఒక సాంకేతికంగా కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి, పరికరాలు కానివ్వండి, ప్రతి దాంట్లో ప్రతి ఫీల్డ్ ఇచ్చేస్తారు. మళ్ళీ ఫీల్డ్ ఈ పరికరాలు కానీ అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్, అని ఇవన్నీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి, కానీ దాంట్లో రావట్లేదు. ఇంకోటి దానికి హోదా లేదండి, హోదా ఒక హోదా లేదు. ఇప్పుడు ఈ జిల్లా పరిధిలో ఇంత భూమి ఉంది, ఈ భూమిని ఒక గవర్నమెంట్ పరంగా మేము తీసుకొని దాంట్లో ఎంప్లాయీస్గా ఒక రైతుని పెట్టి అలాంటి ఫార్ములా ఏమైనా వస్తే అప్పుడు దానికి సంబంధించిన ఏదైనా పెరుగుతుందేమో. ఇన్ని ఎకరాలు మీరు పండించాలి, ఇది మీ భూమి, అలాగా ఏమైనా రావాలేమో. అంతవరకు దీన్ని ఇలాగే చెప్పుకుంటారు, వ్యవసాయం చేస్తున్నాం అగ్రికల్చర్ అంతే. ఎవరు ఉన్నారండి ఊర్లో? ఎవరు ఉండట్లా, సిటీస్కి వెళ్ళిపోతున్నారు, సిటీస్కి వెళ్ళిపోతున్నారు. నిజంగా ఆ విషయం నేను నిజంగా బాధ అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ తప్పు చేసిన వాళ్ళు నేను ఒకనే, నేను చెప్తున్నా మరి నువ్వు చేయొచ్చు కదా, విలేజ్లో ఉండొచ్చు కదా, బికాస్ ఆఫ్ నాకు ఇది ఇంట్రెస్ట్ అనా ఇటు వచ్చాను. మరి అందరికీ ఒక వేరే వేరే ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, ఆ ఇంట్రెస్ట్ కలిగించేలాగా చెయ్యాలంటున్నా, అది రావట్లేదు. గిట్టుబాటు ధర ఇచ్చి లేకపోతే రైతులను ఎంకరేజ్ చేసి వాళ్ళ గౌరవ గుర్తింపు ఇచ్చి, గౌరవం ఇచ్చి ఆ వృత్తికి, అప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. అంతవరకు ఇంతే, ఎక్కడండి కదా సరే. ఏమో ఏమో చాలా ఉంటాయండి దీంట్లో మాట్లాడంటే. ఇంత సామాజిక స్పృహ ఉన్న మీరు, మరి ఏమన్నా అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు లాంటి ఎట్లా ఏమైనా చేయటం కానీ లేకపోతే చెయ్యాలని అనుకోవడం కానీ ఏమైనా ఉన్నాయా? నేను చేస్తూ ఉంటానండి, కానీ ఇచ్చేసాను అయితే చెప్పుకోవడం ఇష్టం లేదు. చేస్తూ ఉంటాను, అన్నీ చేస్తూ ఉంటాను, కానీ ఇది చేశాను అది చేశాను చెప్పలేను. చేస్తున్నాను అనేది ఎందుకు చెప్తున్నానంటే మమ్మల్ని ఎంతో కొంతమంది చూస్తారు, చూస్తారు. నేను ఎప్పుడు అన్నాను ఇది ఒక మాట, నేను నాకే అనిపించింది, ఎందుకు ఇవన్నీ పెట్టుకొని చెప్పుకుంటారంటే చెప్పుకోవాలరా, అది చేసి చెప్పాలి. చెప్పిన తర్వాత నిన్ను ఫాలో అయ్యేవాడు, నిన్ను అనుసరించేవాడు ఉంటాడు, వీళ్ళలాగా నేను చెయ్యాలి అనే ఒక భావన కలుగుతుంది, ఇన్స్పైర్ అవుతాను. సో మస్ట్ అండ్ షుడ్ చెప్పాలి అని నాకు అనిపించింది. ఓకే, అప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నా నేను చేస్తానండి.
చేయాలి, 100% చేయాలి. నిజంగా నేను అనుకునేది ఏంటంటే, నేను సంపాదించిన దాంట్లో నేను ఈ రోజుకి అంటే ఒక 60 ఏళ్ళు వరకు దాచేసుకొని 60 ఏళ్ళ తర్వాత అబ్బా ఏమి తినలేకపోయినా ఏం చేయలేకపోయినా అని బాధపడకూడదు. నేను హ్యాపీగా నేను అనుకున్నది నా కళ నెరవేర్చుకోవాలి. నేను నేను అది కొనుక్కోవాలి చాలా, అంటే నేను మామూలుగా డబ్బులు సంపాదించినప్పుడు చాలాసార్లు అనుకున్నాను అది కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి ఇవి చేసుకోవాలి ఇవి చేసుకోవాలి, అవన్నీ నెరవేర్చుకుంటాను, అవన్నీ నెరవేర్చుకుంటాను. నా కోసం నేను బతకాలి ఫస్ట్, అంతే కదా, ఆబ్వియస్లీ నా కోసం నేను బతకాలి, తర్వాతే మా వాళ్ళ కోసం బతకగలను కూడా. ఇప్పుడు నా కోసం నేను తీర్చుకున్నాను, అరే మా అమ్మకి కూడా ఒక ఆశ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇస్తే నాలాంటి కిక్కాలు కూడా వస్తుంది కదా అని అనిపిస్తుంది. సో అలాగా నా కోసం నేను చేసుకుంటాను, నేను సంపాదించిన దాంట్లో ఇంతని ఇచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.